ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు వాళ్ళ పేర్లు ఇలియా ఇలియా సుల్తానా ఇంకా అభినయ శ్రీ జబర్దస్త్ పైమా శ్రీ సత్య ఆరోహి చలాకి చంటి సింగర్ రేవంత్ ఈ ఏడుగురు నామినేషన్స్ లో నిలిచిండగా ఓటింగ్ లో నిలిచారు ఇక శుక్రవారం అర్ధరాత్రితో ఈ ఓటింగ్ ముగిస్తుంది కాబట్టి ఈ ఏడుగురులో తొలివారంలోని ఇంటి ముఖం ఎవరు పట్టబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఓటింగ్ ప్రకారం ఎవరికి ఏ స్థానం లభించవచ్చు ఎవరు ఇంటి ముఖం పట్టచ్చు అనే విషయానికి వస్తే గత వారం రోజులుగా హౌస్లో ఉన్న ఇరవై ఒక్క మంది లో టార్గెట్ అయింది మాత్రం సింగర్ రేవంత్ పాపం వచ్చిన నాలుగో రోజు బిగ్ బాస్కి దండం పెట్టి నన్ను బయటికి పంపేయండి బిగ్ బాస్ ఇంకా గోల్ పెట్టినంతగా రేవంత్ టార్గెట్ అయ్యాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సింగర్ రేవంత్కి ఆల్రెడీ ఇండియన్ ఐడల్గా సోషల్ మీడియాలో భీభత్యమైన క్రేజ్ ఉంది అయితే స్వరానికి ఆంధ్ర తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అయితే బిగ్ బాస్ విషయంలో అదొక అడ్వాంటేజ్ మాత్రమే అయి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లో టార్గెట్ అవుతున్నాడని అతని ఫుటేజ్ చూస్తున్నట్లు లెక్క ఇస్తున్నట్లు లెక్క అతను ఫుటేజ్ కోసం ఇవన్నీ చేస్తున్నాడని ఎక్కువగా అనుకోవచ్చు ఎప్పుడైతే బలమైన కారణం లేకుండా టార్గెట్ అవుతున్నాడో అప్పుడు సింపతి క్రియేట్ అవుతుంది ఇక సింగర్ రేవంత్ విషయంలో కూడా అదే నిజమవుతుంది ఇక హౌస్లో ఉన్న చిలాటీలు గలాటా గీతు ఇంకా ఆరోహిలు సింగర్ రేవంత్ పై నోరు పారేసుకోవడంతో అతనికి పాజిటివ్ అయింది మనోడు తిప్పి కొట్టలేకపోతున్నాడు కానీ తగ్గేదిలే అన్నట్టుగానే గేమ్ ఆడుతున్నాడు పైగా బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారం ప్రతి వారం ముఖ్యంగా తొలి వారంలో ఓ బలమైన కంటెస్టెంట్స్ తప్పకుండా నామినేషన్స్ ఉంటాయి అప్పుడే ఓటింగ్ ఫ్లోర్ పెరుగుతుంది ఆ లెక్కలు కూడా సింగర్ రేవంత్ నామినేషన్స్లో నామినేషన్స్ లో ఉండడానికి కారణమైపోయినాయి అయితే తొలివారం ఎక్కువగా ఫుటేజ్ వచ్చింది గొడవలు అయింది టార్గెట్ అయింది మాత్రం రేవంత్ వల్లే కాబట్టి అతను ట్రెండింగ్ లో ఉన్నాడు ఇక ఓటింగ్ కూడా అతని గట్టిగానే పడుతున్నాయి ఓటింగ్ నాడి పట్టి చూస్తే ఆన్లైన్ లో పోల్ లో కు ముప్పై రెండు శాతం ఓట్లతో అందరికంటే ముందున్నాడు ఇక ఆ తర్వాత స్థానంలో జబర్దస్త్ ఫైమా ఇరవై శాతం ఓట్లతో ఉంది నామినేషన్స్ విషయంలో సరైన రీజన్స్ చెప్పలేకపోవడం ఒక్కటి ఫైమాకి మైనస్ కాగా ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం ఫైమాకి తిరిగిగే లేదు ఇక బిగ్ బాస్ లో జబర్దస్త్ కామెడీ చేస్తుంది జబర్దస్త్ ఫేమ్ ఫైమాకి బాగా కలిసి రావడంతో రేవంత్ తర్వాత అత్యధిక ఓట్లు ఫైమాకే పడుతున్నాయి ఆ తర్వాత స్థానంలో సీరియల్ నటి శ్రీ సత్య ఉంది ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళలో కాస్త గ్లామర్ గా కనిపించేది శ్రీ సత్య పైగా ఆమె యాటిట్యూడ్ కూడా బిగ్ బాస్ లాంటి ఆటకు అదనంగా కలిసి వచ్చిందనే చెప్పాలి దాంతో బిగ్ బాస్ ఎలాంటి ఫిట్టింగ్ లైనా పెట్టవచ్చు పైగా ఈ వారంలో ఆమెకు మంచి ఫుటేజ్ ఇచ్చారు బిగ్ బాస్ స్క్రీన్ పై ఎక్కువగా కనిపిస్తే ఈమె బాగానే ఉంది అన్నట్టు చేశారు దాంతో శ్రీ సత్య పదమూడు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది ఇక ఆ తర్వాతి స్థానంలో చంటి ఉన్నాడు జబర్దస్త్ ఫేమ్ అతనికి కలిసి రావడంతో నామినేషన్స్ లో చంటి తనపై వచ్చిన విమర్శల్ని చాలా తెలివిగా తిప్పికొట్టేశాడు కామెడీ పరంగా కూడా చంటి పర్వాలేదని అనిపిస్తున్నాడు దీంతో అతనికి పదకొండు శాతం ఓట్లు పడ్డాయి ఆ తర్వాతి స్థానంలో టీవీ నైన్ యాంకర్ ఆరోహి ఉంది ఆమెకు ఫుటేజ్ బాగా ఇస్తున్నారు బిగ్ బాస్ ఈ నాలుగు రోజుల్లో గీతూ తర్వాత ఎక్కువగా ఫుటేజ్ అందుకున్న ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరంటే ఆరోహినే ముఖ్యంగా రేవంత్ గొడవని తన వైపు తిప్పుకొని సింపతి క్రియేట్ చేసుకుంది ఇక ఆమె భాష బూతులు ప్రవర్తన ఇవన్నీ కంటెంట్ ఇచ్చే కంటెంటెస్ట్ కంటెస్టెంట్ గానే కనిపిస్తుంది ఈ ఐదుగురికి వచ్చిన ఓటింగ్ చూస్తే ఎలిమినేషన్స్ గండం నుంచి గట్టెక్కినట్టే అయితే డేంజర్ జోన్ లో ఉండేది మాత్రం ఇన్నయా సుల్తానా అభినయశ్రీ ఈ ఇద్దరిలో ఒక్కళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు ఇక ప్రవర్తన పరంగా చూస్తే అభినయ శ్రీ తన పని తాను చూసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది ఇక ఫుటేజ్ కోసం కకృతి పనులు కూడా చేయడం లేదు ఉన్నానంటే ఉన్నాను అన్నట్లుగా ఆట సాగిస్తుంది దీంతో అసలు ఆమె స్క్రీన్ పై కనిపించిన ఫ్రేమ్లను వేళ్ళపై వేళ్లపై లెక్క పెట్టుకోవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్ లో వచ్చి ఉన్నామా వెళ్ళామా అన్నట్టు ఉంటే కుదరదు కాబట్టి ఈ విషయంలో అందరికంటే వెనుక పడిందని చెప్పుకోవాలి అభినయ్ శ్రీ ఆ అంటే అమలాపురం అంటూ వెండితెరపై అలడించిన శ్రీ బిగ్ బాస్ లో ఇంకా ఆటనే మొదలు పెట్టలేదు అలాగని ఎనియా ఇరగదీసింది కూడా పెద్ద ఏం లేదు బాలాదిత్య శ్రీ సత్య గలాటా గీతు మెరీనా రేవంత్ చంటి మొదలైన వాళ్లతో డిస్కషన్స్ పెట్టుకుని ఫుటేజ్ లో వచ్చేట్టు చేస్తుంది ఎనియా ఆటలో అరటి పండు అన్నట్లుగా కాకుండా స్వరం పెంచి మాట్లాడేస్తుంది ఇక బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టుకోడు పైగా కాస్తో కూస్తో గ్లామర్ షో ఉండడంతో ఎనియా ఎలిమినేట్ కావడం ఉంటే ప్రశ్నార్థకమే ఇక అభినయశ్రీ లేదంటే ఎనియా అంటే మాత్రం ఎక్కువగా శాతం అభినేస్ట్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక ఓటింగ్లో కూడా అభినయస్ట్రీకి ఇనియాకి పెద్దగా తేడా ఏం లేదు ఇనియాకి ఆరు శాతం ఓట్లు వస్తే అభినయస్ట్రీకి ఐదు శాతం ఓట్లు వచ్చాయి అయితే శుక్రవారం ఎపిసోడ్లో స్ట్రీకి గట్టి కంటెంట్ పడితే మాత్రం లెక్కలు తారుమార్ కావచ్చు అయితే ఈ లెక్కలని బిగ్ బాస్ ఓటింగ్ని లెక్కలోకి తీసుకుంటే ఏమన్నా మారచ్చు ఇక ఈ ఏడుగురులో ఎవరైనా ఇంటికి పోవచ్చు బిగ్ బాస్లో ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి చూద్దాం ఎవరు వెళ్ళిపోతారు ఎక్కువగా అయితే అభినయ పేరు వినిపిస్తుంది